తమ సమస్యలు పరిష్కరించాలంటూ 13 జిల్లాలకు చెందిన విఆర్ఏలు విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నాకు దిగారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి గయాజ్ అందిస్తారు. గయాజ్. విఆర్ఏల సమస్యలను పరిష్కరించాలంటూ ఈరోజు 13 జిల్లాల నుంచి విఆర్ఓలు విజయవాడలో మహాధర్నా చేపట్టారు. ప్రస్తుతం వాళ్ల డిమాండ్స్ కనుక్కునేందుకు ప్రస్తుతం మన దగ్గర ఆ సంఘ నేత బాలకాశి ఉన్నారు. ఆయనతో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, విఆర్ఓల ప్రధాన సమస్యలు ఏమి? ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘంగా గతం నుంచి మేము మా న్యాయమైన సమస్య పరిష్కారాలు కోరుతా ఉన్నాము. మా ప్రధాన సమస్యలు కనీస వేతనం 18,000 ఇవ్వాలని, నామినీలుగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా విఆర్ఏలుగా నియమించాలని, ఇంటర్ విద్యార్థులతోనే విఆర్ఓ ప్రమోషన్లు ఇవ్వాలని, తెల్ల రేషన్ కార్డులు కొనసాగించాలని ప్రధాన డిమాండ్స్ తోటి ఈరోజు చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. 2017 మార్చి 24వ తేదీన ఇదే ధర్నా చౌక్లో ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మా సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి మేము కొత్తగా అడిగేది ఏం లేదు. ముఖ్యమంత్రి గారు మేము 2017 మార్చి 24న ఇదే ధర్నా చౌక్లో విఆర్ఏలు వేలాది మంది సమక్షంలో మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీని అమలు చేయమని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు అందరికీ వేతనాలు పెంచుతా ఉన్నారు. మరి విఆర్ఏలు ఏం పాపం చేశారో మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగు స్థాయిలో రెవెన్యూ వ్యవస్థలో కీలకంగా పనిచేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని రైతుల నుండి శిస్తు వసూలు చేసి ప్రభుత్వ ఖజానా నింపుతున్నటువంటి వీళ్ళకి ఈరోజు చాలిచాలని వేతనాలతో అర్ధాకలతో పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి విఆర్ఏలు అడుగుతున్న న్యాయమైనటువంటి డిమాండ్ తక్షణం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఆ రకంగా ముందుకు రాకపోతే మా ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా దీన్ని మలుస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, రాష్ట్రం మొత్తం మీద విఆర్ఏలు ఎంతమంది ఉన్నారు? ప్రస్తుతం వాళ్లకు వేతనం ఎంత ఇస్తున్నారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ శాఖలో 26,000 మంది పనిచేస్తున్నారు. వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం వేతనం 10,500 రూపాయలు ఇస్తున్నారు. కనీస వేతనం 18,000 రూపాయలు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మా కార్యక్రమానికి వచ్చి నేను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేతనం వెంటనే 18,000 రూపాయలు చేస్తామని చెప్పనేసి హామీ ఇవ్వడం జరిగింది. వాటిని పరిష్కారం చేయాలని చెప్పనేసి ఈరోజు 13 జిల్లాల నుంచి విజయవాడ అలంకార సెంటర్కి వచ్చి ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేటివ్గా అభ్యర్థనగా చేయాలని చెప్పనేసి దాంతో రావడం జరిగింది. వీటిని ప్రభుత్వం వెంటనే స్పందించి మా న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేస్తారని చెప్పనేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 26,000 మంది విఆర్ఓలు ఉన్నారు. వాళ్లకు కనీస వేతనం 18,000 పెంచాలి. అదేవిధంగా ఇంటర్ చదువుకున్న వాళ్ళందరికీ ప్రమోషన్లు కల్పించాలంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని ఇప్పుడు కొనసాగించాలని, లేకుంటే మాత్రం ఉద్యమాన్ని ఉధృతపరుస్తామంటూ విఆర్ఓలు మొత్తం హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర్లతో గయాజ్ ఏబీ నాంద్రజ్యోతి విజయవాడ. ఇవి బులెటిన్ వివరాలు. మరింత సమాచారం కోసం చూస్తున్నాండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.